సార్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మరి ఏం జరిగింది, ఏ ఇష్యూ పైన ఈయనకి నోటీసులు ఇచ్చారు, మరి దీని పట్ల కేసీఆర్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు సార్, మరి ఏం జరిగే అవకాశం ఉందని? యాక్చువల్గా తెలంగాణ పవర్ కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు కేసీఆర్కి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి విద్యుత్తు కొనుగోలు చేసింది, ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇది ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని కేసీఆర్కి నోటీసు పంపించారు. ఈ మంత్ 30th లోపల రమ్మని చెప్పారు. బట్ కేసీఆర్ రిప్లై ఏమి ఇచ్చాడంటే నాకు జూలై 31 వరకు కుదరదు అని ఇచ్చారు. సో మరి వీళ్ళు ఆగుతారా, లేదు కంపల్సరీ రావాల్సిందని మళ్ళీ నోటీసులు ఇస్తారా అనేది చూడాలి మనం. అంటే బేసిక్గా ఇదేమీ విచిత్రమైన విషయం కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసిన పని విద్యుత్ రంగానికి సంబంధించిన సమీక్షలు. దాదాపు 85,000 కోట్లు అప్పులు ఉన్నాయి విద్యుత్ ఈ సెక్టర్లో అనేది ఫస్ట్ వచ్చింది. ఓవరాల్గా 6 లాక్స్ పైన అప్పులు కేసీఆర్ చేసిపోయాడు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే మనకు గుర్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఒక వైట్ పేపర్ కూడా, శ్వేతపత్రం ఉంటుంది దాన్ని, ఒక శ్వేతపత్రం కూడా సమర్పించారు. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ మిస్యూజ్ జరిగింది, అంటే బ్యాడ్ గవర్నెన్స్ అంటారు దాన్ని. సో ఒక ధనిక రాష్ట్రాన్ని కూడా వీళ్ళు దివాలా తీయించడానికి వీళ్ళు ఏమేమి చేశారు అని చెప్పడానికి ఆ శ్వేతపత్రాన్ని వేశారు. సో అట్లాగే అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద చర్చ జరిగింది. అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి గతంలో, అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపిస్తూ వచ్చాడో అదే ఆరోపణల్ని ఆయన తన ప్రభుత్వం వచ్చినాక వాటి మీద కమిషన్ లేయడం లేకపోతే విచారణలు జరపడం మొదలుపెట్టాడు. సో మనం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రఘోష్ కమిటీ దాని మీద ఆల్రెడీ స్టార్ట్ చేసింది, దాని రిపోర్టు కూడా రెడీ అవుతుంది. అది రాగానే దాంట్లో కూడా కేసీఆర్కి నోటీసులు వెళ్తాయి. దాంట్లో దాదాపు 70,000 నుంచి 1,00,000 కోట్ల వరకు మిస్యూజ్ జరిగింది, అవినీతి జరిగింది అనేది దాంట్లో చెప్తున్నారు. అట్లాగే గొర్రెల స్కామ్ ఆల్రెడీ మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఓఎస్డీని మొన్న అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. తలసాని శ్రీనివాస్కి కూడా త్వరలోనే నోటీసులు వెళ్తాయి, ఎందుకంటే దాంట్లో అది కూడా స్కామ్ చేశారు వీళ్ళు. అది బినామీల్ని చూపించి ఆ బినామీల డబ్బును మళ్ళీ వీళ్ళే ఫేక్ అకౌంట్లోకి వేసి మళ్ళీ తీసుకొచ్చుకున్నారు అనేది అదొక స్కామ్. అట్లాగే మనకి టెలిఫోన్స్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా క్లియర్గా కేసీఆర్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రభాకర్ రావు కోసం వెయిటింగ్, ప్రభాకర్ రావు వస్తే ఆయన కేసీఆర్ పేరు చెప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ రాధాకృష్ణరావు కేసీఆర్ పేరు చెప్పాడు, సో రేపు ప్రభాకర్ రావు కూడా చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే రాధాకృష్ణని వీళ్ళందరూ చెప్పింది కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు, ఇది కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. కోర్టులో వీళ్ళు కానీ ఎవరైనా అప్రూవర్గా మారి కేసీఆర్ చెప్తేనే మేము చేసామనేది కానీ చెప్తే అప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇష్యూ చేసి కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కోసం వెయిట్ చేసింది, ఎన్నికలు అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈ లోపల కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ని ఒక దోషిగా జనం ముందు చిత్రీకరించడం అనేది ప్లాన్ అన్నమాట. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండాలి, బీఆర్ఎస్ అనేది కంప్లీట్గా మటాష్ అయిపోవాలనేది కాంగ్రెస్ ప్లాను, ఇటు బీజేపీ ప్లాన్ కూడా. సో బీజేపీ కూడా ఏంటంటే లాస్ట్ 2019 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి 4 వస్తే ఇప్పుడు డబుల్ వచ్చాయి, 8 వచ్చాయి, అందువల్ల వాళ్ళు మంచి ఊపులో ఉన్నారు. సో కాంగ్రెస్ నిజానికి 8 అనేది వాళ్ళ ఫేస్ సేవింగే కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఆశించారు, ఎందుకంటే అసెంబ్లీలో ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి దానికి కరస్పాండింగ్గా పార్లమెంట్లో కూడా కనీసం ఒక 10 వస్తాయని ఆశించారు, బట్ 10 రాలేదు. సో అందుకని ఇప్పుడు కేసీఆర్ మీద ఫోకస్ చేస్తాను, ఎందుకంటే కేసీఆర్ ఓట్ బ్యాంక్ మరీ తీసిపారేయాల్సిన అంత ఏం లేదు, వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది, 39 సీట్స్ వచ్చాయి కాబట్టి నిజానికి కాంగ్రెస్కు కేసీఆర్కి ఓట్ షేర్లో ఓన్లీ
దాదాపు 2% కూడా లేదు, ఇంకా తక్కువే డిఫరెన్స్ ఉంది. కాబట్టి కేసీఆర్ మళ్ళీ పుంజుకోవడానికి గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలేమో మోడీ వెర్సెస్ అనే పద్ధతిలో జరిగింది కాబట్టి ఆ రిజల్ట్ వేరే ఉండొచ్చు, లోకల్ రేపు లోకల్ ఇది వేరేగా ఉండొచ్చు. అందుకని బీజేపీ కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసం ఇటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కూడా ఇక్కడ పొత్తులకి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీతో పొత్తులు పెట్టుకొని లోకల్ ఎన్నికల్లో మోహరించాలనేది బీజేపీ ప్లాన్. సో ఆ రకంగా కేసీఆర్ని ఇటు పొలిటికల్గాను లీగల్గాను దెబ్బతీసే ఆలోచన క్లియర్గా కనబడుతుంది. కేసీఆర్ అనుకున్నట్టు ఆయన చెప్పినట్టు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది, కానీ దానివల్ల కేసీఆర్కి ఏం ఉపయోగం లేదు. సో అంటే కేసీఆర్ ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఇతర అంటే నితీష్ కుమార్తో కావచ్చు, ఇటు పవన్ చంద్రబాబుతో కావచ్చు, ఆయనకేమీ ర్యాపో లేదు. సో వాళ్ళతో ఉనున్నా కనీసం తను మ్యానిపులేట్ చేసుకొని కవితను బయట తీసుకురావడం, తన మీద సిబిఐ ఈడీ రాకుండా చూసుకోవడం ఇటువంటివి కొంత చేస్తుండేవాడు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ చంద్రబాబుకి ఈయన మీద కోపమే ఉంటుంది. గతంలో తను నోటుకు ఓటు కేసులో, సో ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పెట్టారనేది చంద్రబాబుకు ఉంది ఆల్రెడీ. సో ఎట్లాగూ అదే కేసులో రేవంత్ కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు తప్ప ఊరట వచ్చే అవకాశం లేదు. అందుకని కవిత ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇండియా కూటమి వచ్చుంటే కనీసం ఈడీని సిబిఐని రద్దు చేస్తామని అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రకటించారు కాబట్టి కొంతవరకు తనకి ఊరట వచ్చుండేది. ఎందుకంటే దాంట్లో ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా బయటికి తీసుకురావాలి కాబట్టి వాళ్ళు అందులో భాగంగా కేజ్రీవాల్ వస్తే ఈమె కూడా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ హోప్ కూడా లేదు. ఒకే ఒక హోప్ కేసీఆర్కి ఏమంటే ఏమన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోయి ఇండియా కూటమి ఏమన్నా అధికారంలోకి వస్తే అప్పుడు కొంతవరకు తనకి ఇబ్బందులు తగ్గొచ్చేమో, కానీ అదర్వైజ్ అయితే కేసీఆర్కి ఇబ్బందులు ఉన్నాయి. కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒక కేసు కాదు, ఇంక వరుసగా నోటీసులు వెళ్తూ ఉంటాయి కేసీఆర్కి. సో కొన్ని సడన్గా అరెస్ట్ చంద్రబాబు నట్టయితే జగన్ సడన్గా అరెస్ట్ చేశాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా ఏ ఫ్రైడే అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కూడా గతంలో కేసీఆర్ అలాగే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అతను బయటికి తీసుకొచ్చారు. తర్వాత కూతురు పెళ్ళికి కూడా అతను రేవంత్ రెడ్డి వెళ్ళలేని పరిస్థితి. సో అవన్నీ రేవంత్ రెడ్డి మైండ్లో ఉంటాయి. బట్ పర్సనల్ కంటే కూడా పొలిటికల్గా కేసీఆర్ని దెబ్బతీయాలంటే ఈ కేసులు పెట్టి లీగల్గా అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన చంద్రబాబు కూడా అదే పని జగన్ని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకున్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేమైతే కక్షాదింపు పద్ధతిలో చేయము కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే కూడా అది అలవాటుగా మారిపోతుంది, ఖచ్చితంగా మేము తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము అంటున్నాడు. సో క్లియర్గా కేసులు పెట్టడం అనేది అక్కడ కూడా చేసే అవకాశం క్లియర్గా కనబడుతుంది. ఆడ కూడా మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే ఇతర కేసులు జగన్ మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదే పద్ధతి ఇక్కడ కూడా ఉంది. జగన్కి, రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి, కేసీఆర్కి వీళ్ళకి ఎవరికి కూడా పెద్ద ఎసెన్సల్ ఏం తేడా లేదు. ఎవరున్నా తమ ప్రత్యర్థుల మీద ఇదే పద్ధతిలో కక్ష తీర్చుకోవడం అనేది కనపడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటు ప్రతిపక్షాల మీద బండి సంజయ్ని అరెస్ట్ చేశాడు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, ప్రజాస్వామ్యవాదులను అరెస్ట్ చేశారు, చివరికి అరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఓపా లాంటి దారుణమైన చట్టాలను ప్రయోగించాడు. కేసీఆర్ అదే పని చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రివర్స్లో కేసీఆర్ మీద కూడా ఇదే పని చేయబోతున్నాడు. దానికి కేసీఆర్ సిద్ధం అవ్వాల్సిందే. అటు అక్కడ జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ ప్రత్యర్థుల మీద ఇదే పని చేశాడు, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, చివరికి చంద్రబాబును జైలుకు పంపించడం చేశాడు. ఇప్పుడు జగన్ కూడా అదే ఫేస్ చేయాలి. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో మనం అసలు శాశ్వతంగా అధికారంలో ఉంటాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు, అధికారం పోయినాక సేమ్ అదే ఎదుర్కొంటారు. ఇప్పుడు తెలుగుదేశం నిజానికి ఎదుర్కొనింది. ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి ఏముండాలా, ఇప్పుడు చేస్తే రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే లేకపోతే ఇంకొకరు వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా, మనం ఇట్లా చేయొద్దు అని వీళ్ళు అనుకోవాలి కదా. వీళ్ళు అనుకోవట్లే, వీళ్ళు ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుంటున్నారు, ఇంకా తీవ్రంగా చేస్తాం మేము అన్న పద్ధతిలో ఉన్నారు. రేపొద్దున మళ్ళీ జగన్ అండ్ బ్యాచ్ వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు, జైలుకి పోతారు, బాధలు పడతారు. సో వాళ్ళకి కసి ఉంటుంది, వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే జరుగుతుంది.
ఈ విసిఎస్ సర్కిల్ వల్ల ఇదేంది, వీళ్ళిద్దరు వ్యవహారం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల జీవితాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి. అవేం పట్టించుకోకుండా వీళ్ళు ఒక రివెంజ్ ప్రభుత్వాలలాగా ఏర్పడ్డాయి, అవే జరుగుతుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. కేసీఆర్ దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది.